బడుగు బలహీన వర్గాల కోసం రైతన్నల కోసం చదువుకున్న నిరుద్యోగుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామం పల్లెపాలెం ఎస్టీ కాలనీలో తెలుగుదేశం పార్టీ గౌరవ సభకు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకంపై ఆయన విరుచుకుపడ్డారు. మాజీ శాసనసభ్యులు ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ, రాజశేఖర్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటి గృహాలకు ఇప్పుడు బాకీలు కట్టడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ వర్గాలను మరిచి అణగదొక్కేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. ఇప్పుడున్న శాసనసభ్యుడు ఇసుక మాఫియా, భూమాఫియా, ఇలా అనేక మాఫియాల్లో కోవూరు నియోజకవర్గం ముందుందన్నారు. మద్యం నిషేధిస్తామని ఆనాడు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనాడు మద్యాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ధాన్యానికి మద్దతు ధర లేదు, రైతులకు ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తుందన్నారు. త్వరలో రాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవి కూడా సక్రమంగా ప్రతి ఒక్కరికి అందకపోగా రకరకాలైనటువంటి ట్యాక్సులు कार्यक्रम प्रति हृदयपूर्वक नमस्कार अनेक मंद गौरव सभा मुझकोची अंदर लक्ष्य अंदर आलोचना कार्यक्रम पागस्वामु प्रति हृदयपूर्वक नमस्कार अनेक मंद गौरव सभा मुझकोची अंदर लक्ष्य अंदर आलोचना ఉద్యోగం రాకపోతే ఈ చదువుకున్నటువంటి యువత భవిష్యత్తు ఏమి కావాలని ఈ సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. పూర్తిగా బీసీలకు సంబంధించి రోడ్లు ఉన్న వస్తున్నాయని గమనించండి. బీసీ సప్లై రద్దు చేశారు, బీసీలకు రావాల్సినటువంటి నిధులన్నీ మళ్ళించేటువంటి కార్యక్రమం చేశారు, బీసీ వర్గాలు బలహీన వర్గాల ప్రజలని లూటీ చేశారు, వాటి నిధుల్ని పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమం చేశారు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలతో తప్పుడు ఆలోచనలతో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరము. మరోపక్క ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగడం లేదు. ఇప్పుడే వస్త చూసాం రోడ్ల యొక్క దారుణమైనటువంటి పరిస్థితి. ఏ విధంగా రోడ్లు దెబ్బతిరుకున్నాయో దారుణంగా ఉండే అసలు పాటూరు గ్రామానికి బస్సు వచ్చే పరిస్థితి ఉన్నా అని పడుతా ఉన్నా. బస్సు వస్తే ఆడ కూలిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నా. దుర్భాగ్యంగా రోడ్లు కూడా బాగు చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్భాగ్యమైనటువంటి ప్రభుత్వమో మనం ఆలోచన చేస్తున్నటువంటి అవసరం. ఈరోజు ఇక్కడున్నటువంటి శాసనసభ్యుడికి ఒకటే, నిధులు లేచింది మొదలుకొని ఇసుక దోపిడీ చేయటం, ఎర్రమట్టి దోపిడీ చేయటం, భూమాఫియా చేయటం, అదేవిధంగా నిక్కను 200% రేట్లు పెంచి మళ్ళా మళ్ళా 20% రేట్లు తగ్గించాం. ముందే చెప్పారు రేట్లు పెంచితే పేద వర్గాల ప్రజలు ఎవరు కూడా ముందు తాగరు, ఆపేస్తామని చెప్పి తప్పుడు బ్రాండ్లు తీసుకొచ్చి, దొంగ బ్రాండ్లు తీసుకొచ్చి దొంగ మద్యాన్ని విక్రయించి పేద వర్గాల ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చెప్పారు, అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని తీసేస్తానని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి కథా చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈనాడు శాసనసభ్యుడు పూర్తిగా కొవ్వూరు నియోజకవర్గాన్ని మాఫియా నడ్డగా మార్చేటువంటి కార్యక్రమం చేశారు. అనేక రకాలైనటువంటి మాఫియాలతో అవినీతి చేయటం, అక్రమాలు చేయటం, అన్యాయం చేయటం ఈనాడు ఇప్పుడే చెప్పారు పెద్దలు. ఇలాంటి పెద్ద ఎత్తున కొవ్వూరు నియోజకవర్గానికి వరదలు వచ్చినాయంటే, ఇబ్బందులు జరిగినాయంటే ప్రజల జీవితాలతోనే ఈ ఎమ్మెల్యే ఆడుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు.
ఇసుక దోపిడీ వల్లనే ఇంత పెద్ద ఎత్తున మనకి వరదలు వచ్చి మన కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అతరాకుతరం అయిపోయినటువంటి పరిస్థితిని మనం ఖండించాల్సినటువంటి అవసరం. ఇంత పెద్ద ఎత్తున ఈనాడు రైతుల యొక్క దుస్థితి, రైతులు ఇప్పుడే వస్తా కృష పైర్లు కొంతమంది వేశారు, కొంతమంది అదంతా కొట్టుకోమని రోడ్డు పక్కన అంతా ఇంత రైతులు దారుణమైనటువంటి పరిస్థితి. రైతులకి నాడు పిండి దొరికేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఉరి నాటకం వాడేటువంటి పిండి ఏతున్నాయో అవన్నీ కూడా లాక్లో కొనుక్కొచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు వ్యవసాయాన్ని పూర్తిగా దగా చేశారు. ఇలాంటి పోరాటం చేస్తున్నటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం, చదువుకున్నటువంటి యువత ఈనాడు ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉన్నా. పరిశ్రమ లేదు, ప్రగతి లేదు, ఉద్యోగాలు రావడం లేదు. చదువుకున్నటువంటి యువత భవిష్యత్తు అంధకారమైనటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నటువంటి ఒడ్లకి కనీస మద్దతు ధర లేదు. అనేక విధాలుగా రైతుల్ని అన్యాయం చేసేటువంటిగా ఈ ప్రభుత్వం మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం ఖండించాం. రైతులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతాం. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి, దిగుబడి తగ్గిపోయింది, పండించినటువంటి ధాన్యాలకి మద్దతు ధర లేదు. అదేవిధంగా వ్యవసాయ పరికరాలని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలని అందించేటువంటి కార్యక్రమం చేశాం. రైతు రథాలు ట్రాక్టర్లు సబ్సిడీ మీద పెద్ద ఎత్తున గ్రామాల్లో అందించేటువంటి కార్యక్రమం చేశాం. రైతులు బాగుంటేనే కదా రైతు కూలీలు బాగుండేది. రైతు బాగుండాలి, రైతు ఆరాజుగా ఉండాలి, రైతుకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అండదండలు నిలిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం పేరు చెప్పి దగా చేస్తా ఉంది. రైతుల్ని పూర్తిగా విఫలమైపోయింది ఈ ప్రభుత్వం, రైతులకి అన్యాయం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి రైతులకి ఈనాడు ఈ ప్రభుత్వం వల్ల అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పిలిచి వర్షం పడుతుంది, ఎందుకు వర్షం? రైతులకి వర్షం పడితే రైతులకు ఉపయోగపడాలి. పతావున నీళ్లు సముద్రంలో అది ఊరికి ఉపయోగపడుతున్నాయి. సంవత్సరం నుంచి నీళ్లు వదిలిపెడితే పెన్నాకు వచ్చి పెన్నాలో కొట్టుకొని మొత్తం సముద్రానికి వెళ్ళిపోతా ఉన్నా. నేను ఒక్కరు కూడా ఉపయోగం ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరు కూడా ఉపయోగం లేదు అని నేను వల్ల ఒక పక్క నాట్లేస్తా ఉంటే పక్క నీరు వర్షాలు పడతా ఉంటే ఒక పక్క పనులు లేకపోతే అనేక రకాలుగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి మనం పరిస్థితిని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పేద వర్గాల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి మనం అందరం కూడా సంగీతంగా ఈనాడు ఈ గౌరవ సభలో అనేక విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడాం, సమీక్షించాం, చైతన్యపరిచాం. ఖచ్చితంగా మరి భవిష్యత్తులో రాబోయేది నాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాలా బాధపడ్డాం. మీరు అందరూ కూడా చూసాం, బాంబులు తిరుపతిలో బాంబులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని చంపాలని ప్రయత్నం చేస్తేనే కంటి నుంచి నీళ్లు జారిన అటువంటి వ్యక్తి మనోవేదనకి గురైపోయి ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుడు ఆలోచనలతో తప్పుడు విధానాలతో మహిళలు మహిళా జాతి అంటే దేవతతో సమానం అటువంటి దేవతలైనటువంటి మహిళల్ని సాక్షాత్తు శాసనసభను అగౌరవపరిచి వాళ్ళని గురించి అనరాని మాటలు అని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచి చంద్రబాబు నాయుడు గారు ఒకే వాగ్దానంతో బయటపడ్డారు. తిరిగి నేను ముఖ్యమంత్రి అయితేనే సభను అడుగు పెడతాను, ఈ గౌరవ సభలో నేను ఉండను, దారుణంగా దుర్మార్గంగా నా భార్యన గురించి మాట్లాడారు, నన్ను అవమానపరిచారు, నా కుటుంబాన్ని అవమానపరిచారు, మహిళలను అవమానపరిచారు అనేటువంటి ఒక దీక్షతో ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి ఒక శపథం తీసుకొని బయటకు వచ్చారు.